Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. బైపీసీ చదివిన వాళ్ళు మెడికల్ కోర్సెస్ వైపు మాత్రమే వెళ్లాలా? కామర్స్ చదివిన వాళ్ళు కామర్స్ లోనే కంటిన్యూ అవ్వాలా? అలా కాదు అని చెప్తోంది మార్వాడి యూనివర్సిటీ. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అందరూ కంప్యూటర్ సైన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదవని పిల్లలు మ్యాథ్స్ కాకుండా మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ ఇటువంటి కోర్సులు చదివిన పిల్లలు కంప్యూటర్ సైన్స్ వైపు రావాలనుకుంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి? సో ఈరోజు మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అనే దాని మీద ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి. చాలామంది స్టూడెంట్స్, బైపీసీ చేసిన వాళ్ళు అలాగే అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్సెస్ వైపు రావాలనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అవబోతోంది. సో తప్పకుండా చూడండి. వీడియోలో మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఓవరాల్గా అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ఉంటాయి అండ్ మార్వాడి యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి సరికొత్త కోర్సులు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నాము మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్కి సంబంధించి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మన తెలుగు వారు మహేంద్ర నాయుడు గారు. మహేంద్ర నాయుడు గారు నమస్కారం అండి. సో మేము చాలా విన్నాము మార్వాడి యూనివర్సిటీ గురించి, పేరెంట్స్తో మాట్లాడాము, వాళ్ళకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినటువంటి రూల్స్ అనేవి ఉన్నాయి, సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఉంటుంది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేనేమో, లేకుంటే నేను ఇంజనీరింగ్ వైపు వెళ్ళలేనేమో అనుకుంటారు. ఇంటర్మీడియట్లో ఏదో కోర్స్ తీసుకుంటారు, ఎవరో ఏదో చెప్తారు, సరే అప్పటికి ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ అవుట్ చేసుకోలేకపోతారు. మైండ్లో ఏమున్నా కానీ పక్క వాళ్ళు ఏదో చెప్పారు, తీసేసుకున్నాము, పరిస్థితులను బట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్లో ఏ కోర్సులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళవచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి? మనం చూస్తే ఈ ప్లస్ టూ అయిపోయిన తర్వాత అందరూ అంటే ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్స్ ఇదందరికీ తెలిసిన విషయమే. సో ఇటువైపుగా జనరల్గా ఎంపీసీ చదివిన పిల్లలు అటువైపు వెళ్తుండగా మనం చూస్తుంటాం. కానీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఒక కొత్త అవకాశం కల్పిస్తుంది. ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ చదవండి, సిఈసీ చదవండి, హెచ్ఈసీ చదవండి, ఎనీ ప్లస్ టూ ఎంఈసీ చదవండి, ఏది చేసినా కూడా మీరు నెక్స్ట్ మీరు చూసినట్టుగైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో ఆ డిపార్ట్మెంట్లో డీన్తో మాట్లాడదాం, రైట్? మరిన్ని విషయాలు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు అను. మాతో పాటుగా రండి, డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు, తన మాటల్లోనే విందాం. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ తరుణ్ మనతో పాటుగా ఉన్నారు. అసలు బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, అది 4 ఇయర్స్ కోర్స్ ఎలా అవుతుంది, ఏమేమి ఎక్స్ట్రా ఇందులో చెప్తారు? మ్యామ్ నమస్తే. నమస్కారం. సో హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఐఎమ్ జస్ట్ వండరింగ్ టు నో అబౌట్ దిస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ హూ ఆర్ ఎలిజిబుల్. లైక్ మహేంద్ర గారు టోల్ మీ దట్ వాట్ ఎవర్ దే టేక్ ఇన్ ఇంటర్మీడియట్ దే కెన్ డూ దట్ బిఎస్ computer science for 4 years course. Yes. So what exactly is that? Basically a bachelor of science in computer science. The course is for the students who are eligible for B group or the commerce who have done in the 12th grade. This course is specially designed by keeping the background of the student in the mind. Mm-hmm. As per the National Education Policy 2020, the interdisciplinary and course disciplinary courses are valid. Mm-hmm. The reason is very simple. There are so many bright minds who are not doing well up to the medical level.
బట్ దే వాంట్ టు జాయిన్. దెర్ ఆర్ గుడ్ మైండ్స్ విచ్ ఆర్ విత్ ద కామర్స్ బ్యాక్గ్రౌండ్ బట్ దే వాంట్ టు గో ఫర్ ది సాఫ్ట్వేర్ పార్ట్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ఏఐ అండ్ ఎంఎల్ రిలేటెడ్ కోర్స్. సో ద బిఎస్ కోర్స్ ఇస్ స్పెషలీ డిజైన్డ్ ఫర్ సచ్ స్టూడెంట్స్. దే కెన్ టేక్ అడ్మిషన్ విచ్ ఇస్ ఈక్వివలెంట్ టు ఇంజనీరింగ్ 4 years కోర్స్. సో దెర్ ఆర్ వన్ సెమిస్టర్ ఫీజ్ అరౌండ్ 50,000. వి ఆర్ ఆఫరింగ్ ఎట్ మార్వాడ్ యూనివర్సిటీ విత్ 2 స్పెషలైజేషన్ దట్ ఈస్ బిఎస్ ఏఐ అండ్ ఎంఎల్ and BS AI and DS because machine learning and data science are the 2 prominent and very vibrant technologies that students are up looking for the bright future and career in it. So that's the reason that we have introduced this BS AI ML and BS AI DS course. In that case, like I can understand that BS computer science is for 4-year course and it is equivalent to engineering and we can call it as an engineering course, right? Of course. It is under the national education policy. So it's a right to education, whatever background you are having, if you want to go. This is very common in foreign, but Indian government has adopted this currently as per the national education policy 2020. So implementation is done now by the private and public universities. So of course it is equivalent. So ikkada US ki cheppalasindi entante national education policy teeskochinatvanti ee sarikotta marpulanevi manaki kottaga anipinchochu daniki సంబంధించినటువంటి అవగాహన ఇంకా రాలేదు కాబట్టి. బట్ ఇలాంటి కోర్సులు అనేవి ఫారిన్లో ఉన్నాయి, మనకి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్ని అందరికీ అప్లికబుల్గా ఉండేట్టు, అందరికీ ఈజీ యాక్సెస్గా ఉండడానికి కూడా సరికొత్త కోర్సులు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ పరిస్థితుల్లో అయినా ఏ రకమైనటువంటి గ్రూప్ తీసుకున్నప్పటికి కూడా సడన్గా వాళ్ళకి ఏదైనా మార్పు లేకుంటే మేము ఈ రూట్లో వెళ్ళాలనుకుంటున్నాం ఇది కాదు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ చేంజెస్ చేసుకోవాలంటే గతంలో చేసినటువంటి ఇంటర్మీడియట్ కోర్సుల్ని మార్చుకోవడానికి లేదు, బట్ ఉన్నటువంటి కోర్సుల్నే సరికొత్తగా ఏం నేర్చుకోవచ్చు, ముందుకు ఎలా వెళ్ళొచ్చు. సో మహేంద్ర గారు, ఇప్పటికి కూడా కొంచెం డౌట్లు అయితే ఉంటాయి కదా. నేను చెప్తాను మేడం చెప్పిన దాని ప్రకారం, అంటే ఈ ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి ఏ కోర్సు చదివితే ఆ కోర్స్ వైపు వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మనకి జనరల్గా ఉంది. కానీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఇంటర్మీడియట్ వరకు ఏది చదువుకున్నా మీరు మారాలి అనుకుంటే ఆ సెక్టర్లో ఫస్ట్గా వస్తున్నటువంటి కోర్సు బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనమాట. అంటే జనరల్గా ఎంపీసీ చదివిన వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తుంటారు. అట్లా కాకుండా మిగిలిన ఎవరైనా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా వారు మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వైపు రావాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అవకాశాలను కల్పిస్తుంది. ఈ 4 ఇయర్స్ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో మనకి ఫారిన్లో జనరల్గా డిగ్రీ లెవెల్స్ అయితే వాటిని బిఎస్ అని అంటారు, బ్యాచిలర్ ఇన్ సైన్స్, అట్లనే మాస్టర్స్ అయితే ఎంఎస్ అంటుంటారు. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఆ సిస్టమ్ని మనం కూడా అడాప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంట్లో వచ్చిన కోర్సే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ అనమాట. సో దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఎంఎల్ కానీ ఏ డిఎస్ కానీ. సో మీరు ఏ కోర్స్ చదివినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు అవ్వచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you for the clarifications, for giving hopes to the students. Mahendra Naidu garuto matladalanukune varu sampradinchalsina mobile number 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఇంటర్మీడియట్ లో ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కంప్యూటర్ సైన్సెస్ కోర్స్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, అంటే బిఎస్ కంప్యూటర్ సైన్సెస్ 4 ఇయర్స్ కోర్స్ అనేది ఉంటుంది. అయితే మనం ఇప్పటిదాకా తెలుసుకుంది బిఎస్ కంప్యూటర్ సైన్సెస్ గురించి తెలుసుకున్నాం. దీంతో పాటుగా ఇంకొక కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది, బిసిఏ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది. దీంతో పాటుగా ఎంసీఏ కూడా ఉంది. మార్వాడి యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి ఈ కోర్సుల గురించి తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఒక తెలుగు ఫ్యాకల్టీ, తనతో మాట్లాడదాం, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, మనతో పాటుగా ఉన్నారు అచ్చ తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ఫ్యాకల్టీ కోమల మేడం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను, మిమ్మల్ని అందరినీ కలిసాక ఇంకా బాగున్నాను. మార్వాడి యూనివర్సిటీ అనగానే మనకి ఇక్కడ ఇన్ని మల్టీ లాంగ్వేజ్, మనకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలా వరకు బయట నుంచి వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు ఏంటంటే అమ్మో అంత దూరం వెళ్ళాలా, తెలుగు వాళ్ళు ఉంటారా లేదా మాట్లాడుకోవచ్చా లేదా ఇవన్నీ అనుకున్నప్పుడు
వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ రావాల్సింది కూడా. ప్రాపర్గా తెలుగులో కమ్యూనికేట్ చేస్తే అమ్మాయి కొంచెం అనుమానాలు పోయాయి అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు మా బీటెక్ అనేది ఉంటుంది ఒక కోర్స్, ఆ తర్వాత బీసీఏ మీరు చెప్తున్నటువంటి కోర్స్, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అసలు? జనరల్గా మేడం బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అదేంటి అనేది ఏంటి అని అంటే, అది మనకు సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి హార్డ్వేర్ సైడ్ కానివ్వండి, అది మనకు నాలెడ్జ్ ఎలా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ హార్డ్వేర్ ఓరియంటెడ్, అది యాప్స్ అన్ని ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, హార్డ్వేర్ పార్ట్స్ ఏంటి. ఇప్పుడు కంప్యూటర్ అనగానే మనం మానిటర్ చూస్తాం, సిపియు చూస్తాం, దాంట్లో హార్డ్వేర్ పార్ట్స్ ఏంటి, అవన్నీ మనం అవగాహన తెచ్చుకోవడానికి మనం ఈ టెక్నాలజీ వైపు వెళ్తుంటాం బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. మరి అది ఇంప్లిమెంట్ చేయడానికి మనము యాప్స్, ఇప్పుడు జనరల్గా మనం అప్లికేషన్స్ని షార్ట్కట్లో మనం యాప్స్ అని వాడుతున్నాం కదండి, అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలా మరి అట్లాంటప్పుడు అలాంటి కోర్సెస్ నేర్చుకోవడానికి ఈ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే కంప్లీట్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే ఇమ్మీడియట్గా మనం యాప్స్ చేసే స్థాయికి వచ్చేస్తాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గేమ్ డెవలపర్ అని అంటారు, గేమ్ డెవలపర్ అనగానే వాళ్ళు డైరెక్ట్గా గేమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారా? దానికంటూ ప్రీ ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఓరియంటెడ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాతనే అది మనకు సాధ్యమవుతుంది. సో అదంతా ఏంటి అని అంటే ఈ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో దాంతో మనకు సాధ్యమవుతుంది. ఎస్ మ్యామ్, ఇక్కడ మనం బీఎస్ కంప్యూటర్ సైన్సెస్ అనేది 4 ఇయర్స్ కోర్స్, బీసీఏ అనేది 8 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది? బీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3 ఇయర్స్ కోర్స్ అండి. ఓకే. పర్ సెమిస్టర్ ఫీజు 37,500 విత్ నామినల్ ఛార్జెస్ అండి. మేము ఎలాంటి ఎక్స్ట్రా మనీ అట్లా ప్రతి ఒక్క దానికి, ఇప్పుడు మనము ఏదో సూపర్ కంప్యూటర్ యూజ్ చేసుకున్నామని, లైబ్రరీ యూజ్ చేసుకున్నామని చెప్పేసి ఎక్స్ట్రా ఫీజెస్ అంటే నామినల్ ఛార్జెస్, ఎందుకంటే మీకు ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీ గురించి తెలిసి ఉంటుంది, చైర్మన్స్ ఆల్రెడీ దే ఆర్ షేర్ మార్కెట్ బిగ్ బుల్స్. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళు సోషల్ సర్వీస్ ఎలా ఇస్తున్నారు, దే చూజన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో అందుకని ఇది నామినల్ ఛార్జెస్ తోటి వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటున్నారు, 37,500 అండి పర్ సెమిస్టర్. ఎస్ మ్యామ్, ఇప్పుడు బీసీఏ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో 3 ఇయర్స్ కోర్స్, కేవలం బీసీఏ మాత్రమే ఉందా, ఇంకేమైనా కోర్సెస్ ఉన్నాయా గ్రాడ్యుయేషన్ లెవెల్లో? ఓన్లీ బీసీఏ వైపే వెళ్ళాలని ఏం లేదండి, ఇంకా బీఎస్సీ కూడా ఉంది మా దగ్గర. సో బీఎస్సీలో మనకు స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి, ఐటీ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ కోర్సు తీసుకున్నా కూడా ఇది తీసుకునే ఛాన్స్ ఉంది గ్రాడ్యుయేషన్ లెవెల్లో. సో మీరు బీసీఏ వైపు బీటెక్ అనే కాకుండా మా దగ్గర ఇంకొక కోర్సు కూడా ఉంది బీఎస్సీ. సో అక్కడ మేము ఈ కోర్స్ తీసుకున్నాము, అయ్యో ఇది ఎందుకు తీసుకున్నాము, అది తీసుకోలేకపోయాము లేదండి, అట్లా అట్లా ఆ రకంగా మీరు ఏ రకంగానూ బాధపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానివ్వండి, అయ్యో వాడు ఇది చదువుతున్నాడు, అయ్యో ఇది, మనం ఎందుకు చదవకూడదు, మనం ఎందుకు ఆ వేలో ఆలోచించకూడదు, అందరిలాగా ఎందుకు మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మన వేలో మనం తీసుకుందాం, మనకున్న పాసిబిలిటీస్ ఏమున్నాయో వెతుక్కుందాం ఫస్ట్. సో దాంట్లోంచి బీఎస్సీ కూడా తీసుకోవచ్చు. సో మహేంద్ర గారు, ఇప్పుడు మ్యామ్ చెప్పారు చాలా కాన్ఫిడెంట్గా అయితే పిల్లలు ఉండొచ్చు, ఇది కాదు ఇలా అయినా వెళ్ళొచ్చు నేను, నాకు ఫ్యూచర్ అనేది ఉంటుంది అనుకున్నప్పుడు కూడా యూజువల్గా పేరెంట్స్కి ఉండేటువంటి ఒక డౌట్, లేకుంటే పిల్లలకు ఉండేటువంటి డౌట్, నేను ఇప్పటిదాకా నేను ఎంపీసీ తీసుకోలేదే, నేను ఇంకోటి ఏదో చదివానే, మరి ఈ సబ్జెక్ట్స్ అన్నీ నాకు కొత్తగా అనిపిస్తాయి, సరికొత్త ఎన్విరాన్మెంట్లో సరికొత్త సబ్జెక్ట్స్ అన్నప్పుడు ఆ కోపపోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అది ఎలా చేస్తారు మీరు? జనరల్గా అదర్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళని మేము బ్రిడ్జ్ కోర్స్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకి కొద్దిగా బ్రష్అప్ స్కిల్స్ చేసి దీంట్లో కోపప్ చేపిస్తామన్నమాట. సో మనకి మనం మాట్లాడుకుంటే మన దగ్గర ఈ సంవత్సరం నుంచి మనం 4 ఇయర్స్ డిగ్రీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం బీసీఏలో. జనరల్గా ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ప్లెయిన్ బీసీఏ చూస్తుంటారు, మన దగ్గర బీసీఏలో 4 ఇయర్స్ హానర్స్ బీసీఏ ఉంటుంది. సో దట్ రేపు పొద్దున వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏ కంట్రీలో మీరు 10+2+4 లేదు అనే ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఆ రకంగా అది హెల్ప్ అవుతుంది. అది కాకుండా బీసీఏ 3 ఇయర్సే చేద్దామనుకున్న పిల్లలు ప్లెయిన్గా తీసుకోవచ్చు, లేదంటే స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కావచ్చు, ఈ ఆప్షన్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఇందాక మేడం చెప్తున్నట్టుగా మా దగ్గర బీఎస్సీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, బీఎస్సీలో ఐటీ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ. ఈ కోర్సెస్ ఫీజెస్ వచ్చేపాటికి మీకు అరౌండ్ 40,000. అంటే మీరు మార్వాడి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కావచ్చు, అదర్ కోర్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ ఒకటి హయ్యర్ సైడ్ మా దగ్గర హయ్యెస్ట్ ఫీజు అది 1,25,000 అట్లా ఉంటుంది అనమాట. మిగతావన్నీ కూడా మీకు 42,000-50,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఇందుకు బీసీ అయితే 37,500 ఉంటుంది. ఫీజ్ పరంగా అంటే తక్కువ ఫీజుతో మీకు ఇంత పెద్ద యూనివర్సిటీ వస్తున్నప్పుడు పిల్లలకి
మన ఇంటి పక్కన ఉన్న కాలేజ్ను అదో ఇదో అని చెప్పేసి స్టాండర్డ్ లేని వారి దగ్గరికి వెళ్తుంటారు. ఇటువంటి పిల్లలే మళ్ళీ స్ట్రగుల్ అవుతూ ఫైల్స్ సగ్గులో పెట్టుకొని మనం అమీర్పేట చేరుతూ ఉంటారు. అలా కాకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు, మీరు ఏ కోర్స్ తీసుకున్నా రావాలి అనుకున్నప్పుడు మార్వాడ్ యూనివర్సిటీ ఆ అవకాశం కల్పిస్తుంది. సో వాళ్ళకు ఒక అవకాశం, బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది అని మీరు చెప్పినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి బీఎస్ కంప్యూటర్ సైన్స్, బీసీఏతో పాటుగా బీఎస్సీ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, కెరీర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఉంటుంది కదా. ఎందుకంటే బీటెక్ చేసిన వెంటనే క్యాంపస్ సెలెక్షన్స్ అక్కడ ఉండిపోతుంటాయి, బోల్డ్ అండ్ ఎంఎన్సీలు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ మూడు రకాల కోర్స్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఎలా ఉంది? మ్యామ్, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మన తెలుగు ఫ్యాకల్టీ పూర్ణచంద్ర రెడ్డి గారు ఉన్నారు, ప్రొఫెసర్ పూర్ణచంద్ర రెడ్డి గారు సార్తో మాట్లాడి మాకు, మనం మాట్లాడుకుంది ఇప్పుడు బీఎస్సీ లెవెల్ మాట్లాడుకున్నాం, ఎంసీఏ అదేవిధంగా ఎంఎస్సీ మన దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా సార్ దగ్గర నుంచి తీసుకుందాం. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మాట్లాడబోతున్నటువంటి ఫ్యాకల్టీ కూడా తెలుగు వారే. అందులోను పర్టికులర్ గా మనం ఇంతకు ముందు మాట్లాడినటువంటి కోమలి మ్యామ్ హస్బెండ్ పూర్ణచంద్రారెడ్డి గారు, హలో సార్, నమస్తే. నమస్కారం మేడం. సో మీరు కూడా తెలుగు వాళ్ళు, కావలసినంత మంది తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఎక్కువే ఉన్నట్టున్నారు ఇక్కడ. Yes మేడం. సో స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, చాలా మంది తెలుగు వాళ్ళతోటి మా యూనివర్సిటీ కలకల్లాడుతుంది, నిండిపోయి కనిపిస్తుంది. అయితే సార్, ఇంతకుముందు కోమలమ్మ అని చెప్పారు మాకు బీసీఏకి సంబంధించి, అందులో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఎంసీఏ అంటే ఏంటి, కేవలం మేము డిగ్రీతోనే ఆపేయాలా, తర్వాత ఫర్దర్గా వెళ్ళాలి అంటే ఏముంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే బీసీఏ కానీ లేకపోతే బీఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా బెటర్ ఆపర్చునిటీగా, ఎందుకంటే ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ తోటి మనం ఆపేయకూడదు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర, అది నామినల్ ఫీజ్ తోటి మన యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది ఎంసీఏ వాళ్ళకి, ఎంఎస్సీ వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ ఎంసీఏ తీసుకుంటే ఎంసీఏ అనేది కోర్ కోర్స్గా ఉంటుంది, దట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 ఇయర్స్. సో వాళ్ళు వచ్చేసి 50,000 పర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది మేడం. సో టోటల్లీ అది 4 సెమిస్టర్లు మనకి. సో 3 సెమిస్టర్లు వచ్చి క్యాంపస్లో చదవడం జరుగుతుంది, ఇంకొక సెమిస్టర్ కంపెనీకి వెళ్ళి కంపల్సరీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాలి. దానివల్ల ఎలా అవుతుందంటే, స్టూడెంట్కి ఇంటర్న్షిప్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, కంపెనీ కల్చర్ ఎలా ఉంటుంది అనే దాని మీద క్లారిటీ కోసం మన యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది మ్యాండేటరీ చేశారు. సో కంపల్సరీ ఆర్గనైజేషన్ ఆ కంపెనీకి వెళ్ళాలా, లేకుంటే స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు? యూనివర్సిటీ వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ ఇవ్వడం జరుగుతుంది, రిఫర్ చేస్తారు. అది కాకుండా స్టూడెంట్ ఇంట్రెస్ట్గా ఉండి, లైక్ నేను ఈ కంపెనీకి వెళ్ళాలి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఇందులో చేస్తే నాకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి, వీఆర్ మోస్ట్ వెల్కమ్, వీఆర్ గోయింగ్ టు గివ్ ఎన్ఓసీ ఫర్ దెమ్. బెంగళూరుకి వెళ్ళొచ్చు, చెన్నైకి వెళ్ళొచ్చు, అహ్మదాబాద్కి వెళ్ళొచ్చు, రాజ్కోట్, వేరే వారి ఏమో అంటే ఎక్కడికి కావాలన్నా మేము ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది మా యూనివర్సిటీ నుంచి. సో దానివల్ల ఏమవుతుందంటే, లైక్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఫీల్డ్ బట్టి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏరియా బట్టి కూడా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇమీడియట్గా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా అందులో జాయిన్ కావడం జరుగుతుంది. సో ఎంసీఏతో పాటుగా మనం బీఎస్సీ గురించి మాట్లాడుకున్నట్టు ఎంఎస్సీ కూడా ఉంది కదా? ఎంఎస్సీ కూడా ఉంది మేడం. ఎంఎస్సీ కూడా మా దగ్గర 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్సీ డేటా సైన్స్, ఈ రోజుల్లో చాలా బూమింగ్ డేటా సైన్స్, మీరు వినే ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఎంఎస్సీ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లా. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సైబర్ సెక్యూరిటీని సైబర్ లా అని 2 కలిపి, అంటే మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్, 2 కలిపేసి ఒక కోర్స్ చేయడం జరిగింది. సో మనకి ఎంఎస్సీ వచ్చేసి డేటా సైన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది కూడా 2 ఇయర్స్ డ్యూరేషన్ కోర్సు, 37,500 పర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది. ఓకే. అండ్ ఎంఎస్సీ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లా వాళ్ళకి 42,500 పర్ సెమిస్టర్ ఫీజు. ఇందులో కూడా సేమ్, ఎలాగైతే ఇందాక ఎంసీఏకి చెప్పాను, ఎంఎస్సీ కూడా 3 సెమిస్టర్లు కంపల్సరీ క్యాంపస్లో ఉండాలి, ఇంకో సెమిస్టర్ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళి కంపెనీ కల్చర్ బట్టి మనం ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి పేరెంట్స్కి అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ ఈ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇంకొక భరోసా ఏంటంటే ఫ్యూచర్, వాట్ నెక్స్ట్, కెరీర్ ఏమవుతుంది, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, ఆఫర్స్ ఎలా వస్తూ ఉంటాయి, మాకు ఒక బెటర్ ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళతో కంపీట్ చేయగలుగుతామా, అలాంటి ప్యాకేజెస్ మాకు వస్తాయనేట్టు ఉంటుంది కదా? రైట్ రైట్ మేడం. సో ఇప్పుడు ఎలా అయితే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఈ రోజులో ఇంజనీరింగ్ ఎంత బూమింగ్ ఉందో, లైక్ ఎంఎస్సీ కానీ ఎంసీఏ కానీ చేసిన వాళ్ళకి కూడా అదే ప్రియారిటీ ఉంది కంపెనీస్లో.
లైక్ ఇప్పుడు తీసుకుంటే టీసీఎస్ అనేది ఒక బ్రాండింగ్ కంపెనీ, లైక్ అది ఇంజనీరింగ్ వాళ్ళకే కాకుండా ఎంఎస్సీ వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది. సో టీసీఎస్ ఒకటి కాకుండా అండ్ బ్రిల్ బ్రెయిన్ అని చెప్పి, సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళకి సైబర్ కామ్ అని చెప్పి అండ్ సైబర్ సాఫ్ట్ అని చెప్పి, ఎంఏక్యూ సాఫ్ట్వేర్ అని చెప్పి, ఇలా ఒకటి కాదు మేడం, మినిమం టు మినిమం 50 to 55 కంపెనీస్ ఎంఎస్సీ ఎంసీఏ వాళ్ళకి మాత్రమే స్పెషల్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి మీరు తీసుకుంటే మినిమం ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది 4 lakhs నుంచి అండ్ పర్ యానం, మాక్సిమం ఇట్ గోస్ టు అప్ టు 10 lakhs. ఓకే, సో ఆ భరోసా ఉంటే చాలు వాళ్ళకి, ఎందుకంటే ఇంత దూరం వస్తున్నాము, ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఎస్ మేడం, ఆల్రెడీ ఇంకొక విషయం ఏంటంటే ఎంఎస్సీలో మాకు ఇద్దరు స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు అండ్ ఇంకొక లాస్ట్ అకాడమీకి 6 members జాయిన్ అయ్యారు కూడా. సో అందులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారని నేను గౌరవంగా చెప్పగలుగుతాను. ఓకే, సో నాట్ ఓన్లీ తెలుగు ఫ్యాకల్టీ, తెలుగు స్టూడెంట్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ లో సెమిస్టర్స్ లో కనిపిస్తూ ఉన్నారు అండ్ బీసీఏలో కూడా ఉన్నారు. చూస్తే ఇంజనీరింగ్ కాలేజెస్ లోనే ఈ ప్లేస్మెంట్ ట్రెండ్ అనేది ఎక్కువ కనపడుతుంది. కానీ మా అడ్వాంటేజ్ ఏంటి అంటే, మాకు ప్రతి మేజర్ సిటీలో ప్లేస్మెంట్ రిలేటెడ్ గా చూసుకోవడానికి ఒక ఎంప్లాయీ ఉంటాడు. సో వీ కుడ్ ఏబుల్ టు రీచ్ మోర్ కంపెనీస్ అన్నమాట. ఎందుకు మేము స్ట్రాంగ్ అంటే, ఒకటి మా బ్రాండ్ ఇండియా వైడ్ గా ఫెమిలియర్, రైట్? మార్వాడి చంద్రాన అనేది షేర్స్ ఇన్ ఫైనాన్స్ లో మీకు తెలిసినట్టుగా ఇట్స్ ఎ బ్రాండ్. అది ఒక రీజన్ అవుతే, మేము కష్టపడుతున్నది ఇంకొక రీజన్. అదే విధంగా ఇటువంటి స్ట్రాంగ్ ఫ్యాకల్టీ హోల్డ్, సో ఈ మూడు కలిపి యూనివర్సిటీ వర్క్ చేస్తుంది, బ్రాండ్ వర్క్ చేస్తుంది, ఫ్యాకల్టీ వర్క్ చేస్తారు. ఇంత చేయటం వల్లనే వీఆర్ గుడ్ ఇన్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమేం భయపడాల్సిన అవసరం లేదు, ఆ క్యాంపస్కి ఆ యూనివర్సిటీకే ప్లేస్మెంట్ కోసం వస్తారు, క్యాంపస్ సెలెక్షన్స్ అయిపోతాయి అనే ఉంటే ఆ ఒక భరోసా అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ని బూస్ట్ కూడా చేస్తుంది కదా. ఇందాక సార్ చెప్పినట్టుగా లైక్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది సపరేట్గా డిపార్ట్మెంట్ వైజ్గా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారో, లైక్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి కంపెనీ వైపుగా ఎలా వెళ్ళాలి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, లైక్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ కావాలి, పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఆ స్టూడెంట్ని క్యాంపస్ ప్లేస్మెంట్కి మేము అలౌ చేస్తాం. సో దట్ మా కాలేజీకి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇంతమంది చదివారు, జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అనే దానికంటే కూడా, ఎస్ మేము ఇంతమందిని చదివించాము, ఈ కోర్స్ కంప్లీట్ అయింది, ఇంతమందికి ప్లేస్మెంట్ వచ్చింది, ఇలా వచ్చింది వాళ్ళ ప్యాకేజ్ అని చెప్తే అది మీకు కూడా లైక్ ఒక ప్రౌడ్ మూమెంట్ వస్తుంది. యాజ్ ఎ ఫ్యాకల్టీ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మ్యామ్, రేస్ లో ముందున్న వాడు ఎప్పుడైనా ఓడిపోతాడా? వాడు ముందున్నవాడు ఎట్లా ఓడిపోతాడు? రైట్, అట్లనే మేము మా పిల్లల్ని ట్రైన్ చేసి ఆ రేస్ లో ముందుకు తీసుకెళ్తాం, అదే సక్సెస్. వాళ్ళు తీసుకెళ్ళి ముందు పెడుతున్నాం, వాడు ఓడిపోవడానికి ఛాన్స్ లేదు. మంచి క్వాలిటీ విద్యను అందించడంతో పాటుగా బ్రైట్ ఫ్యూచర్ ని అందించేటువంటి విశ్వవిద్యాలయాలకు ఉండాల్సినటువంటి క్వాలిటీలు ఏంటి? స్టూడెంట్స్కి సంబంధించి ఒక భద్రత ఉండాలి, ర్యాగింగ్ లేకుండా ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటి ఒక బంగారు బాటలను చూపించేలాగా విశ్వవిద్యాలయాలు ఉండాలి. ప్రస్తుతం మనం విజిట్ చేయడానికి వచ్చినటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఈ ఫెసిలిటీస్, ఈ క్వాలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కనిపిస్తున్నాయి. పచ్చటి ప్రకృతి మధ్యలో విశాలమైనటువంటి తరగతి గదులు, దీంతోపాటుగా 60కి పైగా కోర్సులు, 54 దేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, వీటితో పాటుగా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, వీరందరూ కలిసి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. దీంతో పాటుగా పేరెంట్స్ ఆలోచించేటువంటి మరొక అంశం, అఫోర్డబుల్గా ఫీజులు అనేవి కూడా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటిది మార్వాడి యూనివర్సిటీ. నిజంగా ఇక్కడ విజన్ మిషన్తో పాటుగా సమాజంలో ఒక లీడర్గా ఎదగడానికి కావలసినటువంటి అన్ని క్వాలిటీస్ని మార్వాడి యూనివర్సిటీ అందిస్తోంది. ఒకే రోజు, ఇమాజిన్, ఒకే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 600 మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి క్యాంపస్ని విజిట్ చేయడం అంటే మాటలు కాదు కదా. అదేంటో చూద్దామనే మేము ఇక్కడికి వచ్చాము. సో మీకు కూడా వివరాలు కావాలి అనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 14 different centers మార్వాడి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఫోన్ చేసి, కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.